ప్రొఫెసర్ హరగోపాల్ పై దేశద్రోహం కేసు నమోదైంది 2022 ఆగస్టు 19న తాడ్వాయి పోలీస్ స్టేషన్లో ఉపా చట్టం కింద కేసు నమోదైంది దీంతో పాటు ఆర్మ్స్ యాక్ట్ తో పాటు 10 సెక్షన్ల కింద హరగోపాల్ పై కేసు బుక్ అయింది మావోయిస్ట్ పుస్తకాల్లో హరగోపాల్ పేరు ఉందంటూ కేసు బుక్ చేసినట్లు సమాచారం పీపుల్స్ డెమోక్రటిక్ మూవ్మెంట్ అధ్యక్షులు చంద్రమౌళి బెయిల్ పిటిషన్ సందర్భంగా ఈ విషయాన్ని ప్రస్తావించారు పోలీసులు హరగోపాల్ విమలక్క ప్రొఫెసర్ ఖాసిం సహా దాదాపు 152 మంది ప్రజా సంఘాలపై కేసులు నమోదు చేసినట్లు తెలుస్తోంది పద్మజ షా మద్దిలేటి కోట శ్రీనివాస్ చిక్కుడు ప్రభాకర్ నలమాస కృష్ణలపై కూడా కేసులు పెట్టారు డీటెయిల్స్ తెలుసుకుందాం సంపత్ మంతో ఫోన్ లైన్ లో జాయిన్ అవుతున్నారు సంపత్ దేనికి సంబంధించిన కేసు ఇది సౌజన్య ఈ రోజు మామూలుగా హరగోపాల్ కూడా దీన్ని ఖండించారు రాష్ట్ర ప్రభుత్వం ఇలాంటి సమాచారం లేకుండా బాధ్యత 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 రహితంగా ఈ కేసులు నమోదు చేసింది ఇప్పుడు అంటే ఉపా కేసు అనేది మామూలుగా యాంటీ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ అంటే సంఘ విద్రోహ శక్తులుగా ఉండి సంఘానికి విఘాతం కలిగించే విధంగా ఉన్నటువంటి వ్యక్తులపైన కేసులు పెట్టేటువంటి కేసు ఇది సరే నిజానికి పోలీసుల దగ్గర ఏదైనా యాంటీ సోషల్ సంబంధించిన ఎలిమెంట్స్ కానీ ఏదైనా వాళ్ళకు ఏదైనా యాక్టివిటీస్ పాల్పడేట్టుగా ఉన్నట్టుంటే వాటికి సంబంధించిన ఆధారాలు చూపించాలి లేదంటే ఎవరెవరైతే కేసులు పెడుతున్నారో కేసులు పెడుతున్నటువంటి వ్యక్తులకు సంబంధించిన వివరణ తీసుకోవడం అట్లాంటిది సో ఇలాంటి సమాచారం ఇవ్వకుండా కేసులు పెట్టారనేది హరగోపాల్ ప్రధాన ఆరోపణ హరగోపాల్ గురించి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి చాలా మంది నిపుణులకు కావచ్చు తెలంగాణ సమాజంలో చాలా మంది వ్యక్తులకు తెలుస్తుంది అయినా నిజానికి పౌర సమాజంలో జనాల మధ్యన జన మధ్యలో తిరిగేటువంటి వ్యక్తి ప్రజల సమస్యలపైన లేవనెత్తినటువంటి ప్రజా సమస్యలపైన గొంతు ప్రజా సమస్యలపైన మాట్లాడేటువంటి గొంతు ఆయనది చాలా ఒక పెద్ద గౌరవం ఉన్నటువంటి వ్యక్తిగా హరగోపాల్ చూస్తుంటారు ఒక రకంగా చెప్పాలంటే మావోయిస్టులు కూడా కొన్ని సందర్భాల్లో గతంలో ఒక కలెక్టర్ ను కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన సందర్భంలో కూడా అటు ప్రభుత్వానికి ఇటు మావోయిస్టులకు మధ్యన వారధిగా ఉండి ఆ కలెక్టర్ ను బయటకు తీసుకురావడంలో హరగోపాల్ చాలా కీలక పాత్ర పోషించారు అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి చాలా ఇష్యూస్ లో ఆయన ఇన్వాల్వ్ అయ్యి ఒక అటు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా వీళ్ళు చెప్తున్నటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ గా ఉన్నటువంటి అని చెప్తున్నటువంటి ఎవరైతే మావోయిస్టులు కావచ్చు మిగతా సంబంధించినటువంటి సంఘంలో ఉన్నటువంటి న్యూ డెమోక్రటిక్ లాంటి పార్టీలు కావచ్చు మిగతా వాళ్ళతో ఎప్పుడైతే ప్రభుత్వాలకు సమస్యలు వచ్చినా ప్రభుత్వాలతో వాళ్ళతో చర్చలు జరపాలన్నా కానీ వాళ్ళు కీ రోల్ పోషించిన వ్యక్తి ఇక మీరు చెప్పినటువంటి కోట శ్రీనివాస్ అనే వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమ సమయంలో 2009లో జరిగిన ఉద్యమం కావచ్చు 2008లో కావచ్చు 2013 వరకు జరిగిన ఉద్యమంలో చాలా సార్లు ఉద్యమంలో పాల్గొన్నాడు ఉద్యమ సందర్భంలో ఉద్యమంలో భాగంగా పార్టిసిపేట్ చేసి వైలేట్ చేశాడంటూ ఆయన పైన కేసులు పెట్టినటువంటి సందర్భాలని అట్లాగే చిక్కుడు ప్రభాకర్ సంబంధించిన దాంట్లో ఆయన ఒక అడ్వకేట్ గా ఉన్నాడు ప్రభుత్వానికి సంబంధించిన అంశాలలో ప్రభుత్వం ఒక ఎర్రమంజిల్ సంబంధించినటువంటి ఒక బిల్డింగ్ ను కొలాప్స్ చేసి ప్రభుత్వ భవనాలను కట్టడానికి ప్రయత్నం చేసినప్పుడు అట్లాగే ఈ ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు అట్లాగే ఎవరైనా ఈ ఎన్కౌంటర్ కు సంబంధించిన ఇష్యూలు వచ్చినప్పుడు కానీ చాలా సందర్భాల్లో వీళ్ళు పిల్స్ అంటే ప్రజా ప్రయోజనాల వ్యాజ్యాలు దాఖలు చేసి పబ్లిక్ సంబంధించిన ఇష్యూలకి అట్లాగే ప్రభుత్వాలకు సంబంధించిన పాలసీలు ఏవైనా రాంగ్ డెసిషన్స్ తీసుకున్నప్పుడు దానిపైన పిలిచేసిన వ్యక్తిగా ఆయన ఉన్నాడు నల్లమాసు కృష్ణ కూడా చాలా పాపులర్ వ్యక్తినా వీళ్ళందరూ కూడా అంటే ఒక రకంగా చెప్పాలంటే వీళ్ళు పెట్టినటువంటి 152 మందిలో అందరూ అని చెప్పలేం కానీ చాలా మంది దాదాపు 20-25 మంది వరకు దీంట్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా జనం మధ్యలో జనం సమస్యలపైన మాట్లాడేవాళ్ళు జనం కోసం ఉన్నటువంటి ఇష్యూలకు సంబంధించిన విషయాల్లో వీళ్ళు ముందు వరుసలో ఉండేవాళ్ళు అట్లాగే సమాజ హితం కోసం పనిచేసినటువంటి వ్యక్తులు వీళ్ళు సో నిజానికి వీళ్లకు పబ్లిక్ లైఫ్ లో ఉన్నారు వీళ్ళు ఎక్కడో అడవిలో లేరు లేదంటే ఎక్కడో పోలీసులకు దూరంగా ఉన్నటువంటి వ్యక్తులు కాదు లేదంటే పోలీసులు డైరెక్ట్ గా కేసులు నమోదు చేస్తూ పోలీసు సంబంధించి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ పాల్పడే సందర్భాలు కూడా లేవు అట్లాంటిది ఉన్న ఫలంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మాత్రమే ఈ కేసు నమోదైంది ఖచ్చితంగా ఇది కుట్రపూరితంగా జరిగినటువంటి కేసులుగానే ఎవరైతే ఈ పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన వాళ్ళు కావచ్చు డిఫరెంట్ వింగ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రెగ్యులర్ గా ప్రజా ప్రయోజనాల వ్యాఖ్యలు దాఖలు చేస్తూ కోర్టుల్లో ప్రశ్నిస్తున్న వాళ్ళు ప్రజా జీవితంలో ప్రశ్నిస్తున్న వాళ్ళు రెగ్యులర్ గా రౌండ్ టేబుల్స్ పెట్టి పాలసీల మీద అట్లాగే ప్రభుత్వానికి సంబంధించిన అంశాలపైన మాట్లాడుతున్నటువంటి చాలా మంది ప్రొఫెసర్స్ కావచ్చు అకాడమిక్ సంబంధించిన ప్రొఫెసర్లు కావచ్చు అడ్వకేట్లు అట్లాగే ఈ పౌర హక్కుల సంఘాలకు సంబంధించిన నేతలపైన కేసులు పెట్టడం పైన మాత్రం ఖచ్చితంగా ఇది కావాలనే ప్రభుత్వ చర్యగా భావిస్తున్నామని హరగోపాల్ కూడా మాట్లాడారు రైట్ సంపత్ థ్యాంక్ యూ